గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, విలువన్ పేరటానికి వస్తాడు ఎవడన్నా విలియం పేరటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా గాంధీ కాదు, గాంధీ కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధమవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తానో కాబట్టి నువ్వు మంగళార్చి వాళ్ళ ఇంటికి పోతావని చెప్పాడు. కానీ మళ్ళా ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా? ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెర లేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇక్కడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్రవాడ అని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకటన ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా ఓ సంగుడిగా పేరున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ, అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళార్తలు ఇస్తానని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీరికి తొట్టులేసుడు వాళ్ళు లేపారు, మన సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి, దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి మరి సంస్కృతికి తెర లేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరు కూడా ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలా వేపుకోవాలా లేదని ఎక్కడ లేదు, రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇదే కండువ వేసుకోవాలి అనేది చెప్తున్నారు. పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు, పిఎస్సీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో కూడా చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేసి అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే ఎవరన్నా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈ దాకా వచ్చినాం, మళ్ళీ నేర్పియద్దు మాకు రోడ్ల మీద సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి, అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి.
విశ్వదాస సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినా. ఈ రోజు నుంచి ఎందుకు చేయలేదు? హరీశ్రా ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు, ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని ఎంతో అనుకుంటున్నాడు. మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగడు తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా. చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు చాలా మంది చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఎంటిక కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం, 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అని ఏదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు, ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సీఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం, తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని, మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్ట దిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు. వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా, 10:30-11 దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి. అదేవిధంగా నిన్న కూడా, నిన్న ఒక్క అరికబుడి గాంధీని హౌజరేజ్ చేస్తే పోతుండే కదా, దానికోసం నిన్న మొత్తం రాష్ట్రంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజరేజ్ చేశారు. కానీ గాంధీకేమో ముంగట పోలీసు ఎస్కాట్లు, మంచిగా బ్రహ్మాండంగా ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గూండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించినారు. అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజరేజ్ చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా మంచిదో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేం చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. కానీ ఇవాళ హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి, నువ్వెన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టం, 6 గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం, ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
కేటీఆర్ గారు సమాధానం చెప్పండి, ప్రతిబింబం చేసిన ఎక్కడ పార్టీ విధానమా ఏమిటి ఆంధ్రకు సంబంధించిన? మళ్ళీ అదే చెప్తా ఉన్నా, నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి, పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే, ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒకటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు తప్పకుండా. మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకిచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అనే మాట మళ్ళొకసారి చెప్తాం. దీని కామెడీ అంటారు ఎందుకంటే మీరు అడగడంలోనే కామెడీ. నేను చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్. ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నారు. ఆయననే పెట్టుకుంటాడు, నేను చేరిన కాంగ్రెస్ లా అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు, హైదరాబాద్ ఏదో చేస్తాడు, నేను అండగానలో చూస్తున్నా అన్నాడు. నేను అడుగుతున్నా గాంధీని, నువ్వు మొన్న ఎలక్షన్లు ఏం చెప్పినావు శ్రీలింగంపల్లి ఓటర్లకు? 9,500 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ది చేసిండు, మా శ్రీలింగంపల్లి అభివృద్ది చేసిండు, అందుకే ఓటు అడుగుతున్నా అన్నావు. మరి నేను అడుగుతున్నా గాంధీని, నువ్వే కదా కాంగ్రెస్ లో పోయినావు, 9,500 కోట్ల అభివృద్ది, మరి మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట మీరు ఒక్కసారి ఒక రౌండ్. 11 డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ, తలా ఒకటి 10 డివిజన్లు ఉన్నాయి, తలా ఒకటి డివిజన్ పంచుకోండి, ఆ డివిజన్లోని ఓటర్లను అడగండి. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు అడగండి. దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి, తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి కళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటారని నేను అనుకుంటాను.